స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఇరవై జనవరికి వచ్చిన సినిమా రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల పదహారు సెకండ్ల నిడివితో యుఏ సర్టిఫికేట్తో వచ్చే సినిమా పఠాన్ ఇది ఇక స్పై థ్రిల్లర్ ఇక సిద్ధార్థ ఆనంద్ ఈ సినిమాకి దర్శకుడు కాగా హిందీ తెలుగు తమిళ్ ఇంకా ఇతర ప్రాంతీయ భాషా చిత్రాలన్నింటిలో కూడా తర్జుమా అయిన సినిమా గ్రాండ్గా రిలీజ్ అయింది దీనికి మరి ఐమాక్స్ టూ కూడా ఈ సినిమాకి మళ్ళీ ఫోర్ డి కూడా చేయడం జరిగింది టెక్నికల్గా అండ్ బాగా చేసే ప్రయత్నం చేశారు ఆదిత్య చోప్రా ఈ సినిమాకి నిర్మాతగాక విశాల్ శేఖర్లు సంగీతాన్ని అందించారు ఇక ఈ సినిమాకి భాస్కో కీజరు దీనికి మన మిగతా వర్క్లు చూసుకోక వైభవి బాస్కో కీజర్లు దీనికి కొరియోగ్రఫీ చేయగా కుమార్ లిరిక్స్ అందించాడు ఇక ఈ సినిమాకి ఆరిఫ్ షేక్ వచ్చే ఎడిటరు అట్లాగే అబ్బాస్ టైర్ ఈ సినిమాకి డైలాగ్స్ అందించగా రజిత్ దీనికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరించడం జరిగింది సునీల్ రోడ్రిగ్స్ యాక్షన్ డైరెక్టర్గా వ్యవహరించాడు ఎందుకంటే సునీల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాకి ప్రాణం ఇక త్వారాగణంగా వచ్చేస్తే సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రను పోషించడం ఒక విశేషం ఎందుకంటే ఏక్తా టైగర్ లాంటి స్పైస్ సినిమాల్లో హీరోగానేసినటువంటి సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో స్పెషల్ రోల్కి ఎంచుకోవడం బాగుంది అట్లాగే దీపికా పడుకునే ఈ సినిమాకి కథానాయిక మరి ఆమె తన వంతు పాత్రని చాలా చక్కటి న్యాయం చేసింది కాకపోతే కొన్ని సన్నివేశాల్లో ఆమె నల్లగా కనిపించింది ఆ నల్లగా కనిపించినప్పుడు ముఖ్యంగా మన బీచ్ అందాల్లో పాట తీసినప్పుడు ఆమె ఇంట్రడక్షన్ సాంగ్ లాగా ఓ సాంగ్ తీసినప్పుడు నల్లటి పిర్లతో ఇట్లా నీళ్ళలోకి జంప్ చేసేటువంటి సన్నివేశం ఉంది అప్పుడు కనీసం మినిమం మేకప్ కూడా అమ్మాయికి చేయలేదు అట్లాగే సెంటర్లో ఒక చిన్న లంగోట లాంటిది దాన్ని పెట్టి మిగతా అంతా చేసినప్పుడు బాడీ అంతా కూడా బ్లాక్ బాడీ కనబడేలాగా చేశారు ఎక్కడ కూడా మేకప్ అనేది చేయలేదు అట్లాగే ఎండిపోయిన వృక్షాలతోటి ఆమె ఎక్స్పోజ్ చేస్తూ వీళ్ళని దగ్గర కీ తీసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అసలు ఆ ఫిజిక్ లేనప్పుడు కనీసం ప్యాడింగ్ అనే చేస్తారు ప్యాడింగ్ కూడా లేకుండా పూర్తిగా ఎండిపోయిన స్థనాలతో ఆమె నలుపు అందాలని చూపించే ప్రయత్నం చేశారు అట్లాగే ఫస్ట్ ఆఫ్ అంతా కూడా కొంచెం పావు భాగం పైన సినిమా అంతా చీకట్ చీకట్లో ఉంటుంది గ్రేడింగ్ సరిగా లేదు సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి తర్వాత అజిత్ కుమార్ది వివేకం అనే ఒక సినిమా వచ్చింది దాదాపు పదేళ్ళు అయింది ఆ సినిమా వచ్చి కూడా సో ఆ సినిమా అప్పటికి ఇంటలిజెంట్స్ స్పైస్ సినిమా థ్రిల్లర్గా మంచి పేరు తెచ్చుకుంది దాదాపు ఆ సినిమాని పోలి ఉంది ఈ సినిమా అయితే ఈ సినిమాలో పఠాన్ పాత్రని షారు ఖాన్ పోషించాడు అతను మదర్సాల్లో పెరిగేటువంటి ఒక ముస్లిం హీరో అయితే అతనికి మన అవతల పాకిస్తాన్ సంబంధించినటువంటి దీపిక పడుకునే గర్ల్ ఫ్రెండ్గా ఏర్పడుతుంది ఆల్రెడీ ఇండియా దాంట్లోనే చేసి తన భార్య ను బంధించి కడుపుతో ఉన్నటువంటి తన భార్యను బంధించి అవతల వాళ్ళు ఇతను రా ఏజెంట్గా జాన్ అబ్రహాం ఉన్నప్పుడు ఆ జాన్ అబ్రహాం భార్యకి కడుపుతో ఉన్నప్పుడు ఆమెకి పది కోట్ల రూపాయలు ఇస్తే వదిలిపెడతామని ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వం స్పందించదు స్పందించినప్పుడు అతను కళ్ళ ముందే ఆ భార్యని ఆ కడుపులో ఉన్న బిడ్డను చంపేస్తారు అది దృష్టిలో పెట్టుకొని అతను పెద్ద విలన్గా సైకోగా మారిపోయి ఆ తర్వాత దేశం మీద ఇలా పగ తీర్చుకున్నాడు అనేది మిగతా కథ అయితే క్లైమాక్స్లో షారుఖ్ ఖాన్ అంటాడు దేశానికి దేశం నీకేం చేసిందని నువ్వు ఆలోచించవు నువ్వు ఒక సైనికుడివి నువ్వు అలా ఆలోచించకూడదు దేశానికి నువ్వేం చేసావని ఆలోచించాలి అంటూ లాస్ట్కి వదిలిపెట్టేసి జై హింద్ అంటాడు భారత్ మాతకు సల్లాం చెప్తూ మధ్య మధ్యలో ఎన్నోసార్లు చెప్తూ ఉంటాడు చివరికి ఇది నా చివరి సలాం అన్నప్పుడు షారుఖ్ ఖాన్ కూడా అంత హుందాగా అతన్ని గాల్లోకి వదిలేస్తే కిందవాడి విలన్ చనిపోయేటువంటి సన్నివేశం బాగుతీశారు ఇక యాక్షన్ సన్నివేశాల్లో ఇందాకే మనం పేర్కొన్నటువంటి యాక్షన్ డైరెక్టర్గా చేసినటువంటి సునీల్ రోడ్రిక్స్ చాలా అద్భుతమైనటువంటి యాక్షన్ సన్నివేశాలు అందించాడు ముఖ్యంగా దీపికా పడుకునే హీరోయిన్ కాపాడే సన్నివేశం బాగుంటుంది అట్లాగే లాస్ట్లో ఐస్లో ఓ వీళ్ళు ప్రయాణం చేసేటువంటి సన్నివేశాలు లాస్ట్ క్లైమాక్స్లో సాంగ్ వచ్చే సాంగ్ కూడా చాలా బాగుంటుంది ఎక్కడ చూసినా కూడా ఈమె లంగోట అందాలతోటి మే నల్లటి దీపిక పడుకునే అందాలని చాలిచాలనేటువంటి దుస్తులతో ఆమెని చూపించినటువంటి ప్రదేశం కానీ ఇక అక్కడ మేకప్ పేసి ఉంటే ఇంకా బాగుండేదేమో పూర్తిగా ఇక్కడ స్థానాలు చూపించినప్పుడు పూర్తిగా ఎండిపోయి అలా ఉన్నప్పుడు ఒక చిన్న ఇది మధ్యలో ఇంత బాగా గీత ఒక అంతా గీతలాగా వదిలేసి ఆమె విలన్ని అట్రాక్ట్ చేసేటువంటి స్థలాలు చూస్తుంటే మనకి ఎటువంటి స్పందన రాని దాన్ని అవతలలో ఎలా స్పందిస్తాడు ఎందుకు స్పందిస్తాడు అని తర్వాత భారీ అందాలని తర్వాత వేరే స్థానాలు చూపిస్తారు మనకి అది బాగుంటుంది కానీ ఈ అమ్మాయి అంటే నలుపు రంగులో మేకప్ కూడా లేకుండా అట్రాక్ట్ చేసేటువంటి విధానము ఏమాత్రం ఆకట్టుకో తర్వాత ఆమె ముఖ్యంగా ఆమె క్యారెక్టర్ ఆలోచిస్తే సినిమాలో చాలా తమాషాగా ఉంటుంది ఆమె క్యారెక్టర్ ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు అట్లాగే ఈ జాన్ అబ్రహం క్యారెక్టర్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది అతను దేశభక్తుడు అనుకుంటాడు అసలు దేశద్రోహిగా మారుతాడు ఎందుకు దేశద్రోహిగా మారాడు ఏంది అనేది సరిగ్గా తెలియదు అశు అశుష్ రాన పాత్ర అధికారిగా బాగుంది అతన్ని అంతకుముందు అతన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేసేటువంటి విధానం బాగుంది అంటే వీళ్ళని గుడ్డు పగిలినటువంటి పిల్లలు మీరు అని చెప్పేసి అశుతోష్ రాన వికరిస్తుంటాడు చివరాకరికి అభినందిస్తూ పఠాన్ టీంని మెచ్చుకుంటాడు అతను అట్గా దింపులు కాపాడియా ఆమె ఏజ్ వచ్చినా కూడా ఆమె అందాలని అట్లాగే ఉంది సో ఆమె మంచి పాత్రను పోషించింది కాకపోతే రెండు బుల్లెట్స్ నా తరఫున ఎక్కువ దింపు అని ఎందుకు అన్నావు అంటే లేదు నా కొడుకు లాంటి వాడు వీడిని కాపాడంటే వాళ్ళు ఏమైనా కాపాడతారని నేను అని అనడం హీరోయిన్ మోసం చేస్తూ హీరోని వదిలిపెట్టేసేయడం లాస్ట్ లాకర్లో పడిపోయే చేయడం అయితే చాలా అతి సునాయసంగా ఇద్దరి దగ్గర ఉన్నటువంటి లేడీ జెంట్ దగ్గర ఉన్నటువంటి కీలను తీసుకొచ్చేది చిన్నపిల్లల ప్రక్రియలాగా ఒక గేమ్ షోలాగా అనిపిస్తుంది మనకి సో చివరంతా సినిమా అంతా కూడా లాజిక్ లేని కథతో ఒక మంచి యాక్షన్ సన్నివేశాల సీక్వెన్స్ల సమాహారంగా పఠాన్ సినిమా తీసుకుందా అందుకే మనకు అంతసేపు సినిమా అంతా కూడా స్పై థ్రిల్లర్ అయినా కూడా మనకి అక్కడక్కడ బోర్ కొడుతూ ఆ సినిమా సన్నివేశాల్లో కూడా పట్టుత్వం లేక నేను ఇందాకే చెప్పినట్టుగా నల్ల అందాలతో దీపికా పడుకనకి మేకప్ సరిగా లేక సన్నటి బక్క అందాలు ఆ కనబడేటువంటి అందాలకు చూపించినప్పుడు కూడా ఎటువంటి అట్రాక్షన్ లేకుండా పూర్తిగా ఎండిపోయినటువంటి స్థానాల మధ్య మనకి చూపిస్తూ ఉంటారు అట్లాగే నీళ్ళల్లో దూకినప్పుడు ఆమె బ్యాక్ పిరుదులన్నీ కూడా నల్లగా కనబడుతూ ఆ తోడలంతా నల్లగా చూపిస్తూ అక్కడ మేకప్ అన్న టచ్ అనే వేయాల్సింది అది కూడా చేయకుండా చేశారు అయితే జాన్ అబ్రహం బాడీ ప్రదర్శన షారుఖ్ ఖాన్ బాడీ ప్రదర్శన బాగుంది డింపుల్ కపాడియా ముందు షారుఖ్ ఖాన్ స్టార్టింగ్లో బాడీ ప్రదర్శన చేసేటువంటి సన్నివేశం ఆకట్టుకుంటుంది మనల్ని అట్లాగే జాన్ అబ్రహం ఈ సినిమాకి మంచి లీడ్ అతని క్యారెక్టర్ పక్కన పెడితే అతను పర్ఫార్మెన్స్ ఎట్లా చేశాడంటే అద్భుతంగా చేశాడు అట్లాగే షారుఖ్ ఖాన్ నటన తర్వాత దీపిక పడుకునే నడక అంతే ఎక్కడ కూడా క్యారెక్టర్స్ కానీ ఆత్మలు కానీ లేవు ఆ క్యారెక్టర్స్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తే ఎవరికి తెలియదు అవి ట్విస్టులు అని మనం అనుకోవాలి అలా సిద్ధార్థానంద్ సెవారిని రూపొందించడం జరిగింది అది చర్చ నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ విశాల్ శేఖర్ సంగీతము చాలా అంటే ఆర్ఆర్ బాగుంది ముఖ్యంగా సిగ్నేచర్ మ్యూజిక్ తారా తార రా అంటూ సినిమా అంతా ఉంటుంది ఈ మధ్యకాలంలో దాదాపు రెండు నెలల పాటు ఈ సినిమా ట్రైలర్స్ ఉదరగొట్టి మొత్తానికి బహుభాష చిత్రంగా రిలీజ్ చేసినటువంటి పఠాన్ మిశ్రమ ఫలితాన్ని ఇస్తుందనే చెప్పాలి దీన్ని లాజికల్గా ఆలోచిస్తే మనము ఈ సినిమాని డైజెస్ట్ చేసుకోవడం కష్టమే స్పై థ్రిల్లర్ రూపంలోనే దీన్ని చూసుకోవాల్సి వస్తుంది లాస్ట్కు మన కరోనా లాంటిది ఒక ఉపద్రవాన్ని వాళ్ళు ఒక పేరు పెట్టి దానికి చీజ్ అని ఒక ఒక పేరు పెట్టి ఆ పేరును బట్టి దాటి రెండు బాక్సుల్లో తీసుకొస్తే వీళ్ళకు ఆల్రెడీ డింపుల్ కాపాడే వీళ్ళందరికీ లోపలికి వచ్చేస్తే వాళ్ళు తాము ఆత్మహత్య చేసుకొని ఆత్మహత్యలు చేసుకునేటువంటి సన్నివేశాలు చాలా టచ్చింగ్గా ఉంటుంది కొన్ని సన్నివేశాలు బాగా తీసినప్పటికీ కొంచెం లాజికల్ మిస్ అయ్యి హీరోయిన్ కరెక్ట్గా ఉండకపోవడము హీరోయిన్ ప్రేమలో కరెక్ట్గా వర్కౌట్ కాకపోవడము ఆ విలని కరెక్ట్గా వర్కౌట్ కాకపోవడం ఇదంతా కూడా కొంచెం అంటే క్యారెక్టరైజేషన్స్ సరిగ్గా లేకపోవడం అనేది మెయిన్ ప్రధానమైన మైనస్గా ఈ పతానికి సినిమాకి పరిణమించింది ఓవరాల్గా యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్ సో షారుఖ్ నటన అతని దేహదారుడ్యం అట్లాగే జాన్ బ్రహ్ం అబ్రహం నటన ఆయన దేహదారుడ్యం నింపుల్ కాపాడే నటన ఆమె దేహదారుడ్యం అట్లాగే మన దీపికా పాడుకునే నటన ఆమె అందాలు ఆరబోత ఇవన్నీ కూడా సినిమాకి ప్లస్ పాయింట్లు అయ్యి అశుతోష్ రానా విలని అంటే అధికారిగా చేసినటువంటి పాత్ర కూడా రాణించి జనరల్ విలన్గా చేసే అశుతోష్ రాణ ఈ సినిమాలో పాజిటివ్గా మంచి అధికారిగా అద్భుతంగా చేశాడు సో మిగతా పాత్రలన్నీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి తర్వాత షారుఖ్ ఖాన్ని ఒక మంచి ముస్లింకా తర్వాత తన కుటుంబము వేరే దేశంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ దేశభక్తి కోసం ఇతను ఎట్లా తాపత్రయపడ్డారు అనేది ఒక డిఫరెంట్ పాయింట్గా తీస్తారు ఆ మధ్య సినిమా మీద పఠాన్ టైటిల్ మీద కొంచెం వివాదం ఏర్పడ్డా కూడా మొత్తానికి అన్నిటినీ అధిరోహించి ఈ సినిమా బయటపడి ఇవాళ అన్ని థియేటర్స్లలో ఉంది ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి ఈ యాక్షన్ సినిమాకి మిశ్రమ స్పందననే లభిస్తుందని చెప్పారు ఈ సినిమాకి నిలిచినటువంటి రేటింగ్ త్రీ పాయింట్ టూ ఫైవ్ బై ఫైవ్ సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్యం వేరు మాధ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడు మీ ఆదరమాలు నశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేరు మాధ నమస్తే జై హింద్